మెదక్ జిల్లా కేంద్రం జూనియర్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర అండర్ 23 మెన్ అండ్ ఉమెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడాకారులకు సరైన సౌకర్యాలు కల్పించడంతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తారని వీరే మట్టిలోని మాణిక్యాలు అవుతారని అన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం తర్వాత మెదక్ పట్టణంలో ఉన్న స్టేడియం అద్భుతంగా తీర్చిదిద్దుతామని వరంగల్ జిల్లాకు వెళ్లే సింథటిక్ ట్రాక్ను మెదక్లోనే నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు మంత్రి సహాయంతో మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసుకున్నామని రాబోయే కాలంలో మరిన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతోందని తెలిపారు. క్రీడల ప్రారంభంలో క్రీడాకారులతో కలిసి షార్ట్ ఫుట్ త్రో వేసి ఉత్సాహాన్ని నింపారు. కొంచెం గ్యాప్ వచ్చేసింది కానీ మళ్ళీ స్టార్ట్ అయింది. భారతదేశం కూడా ఒలింపిక్స్ లో పార్టిసిపేషన్ తో పాటు మెడల్స్ కూడా కొడుతుంది అనే ఒక నమ్మకాన్ని ఒక ఇన్స్పిరేషన్ ని క్రీడాకారులు మనకు అందించినారు. ఇచ్చినారా లేదా? ఆ ఇన్స్పిరేషన్ తోని మీరు కూడా రేపు ఈ అథ్లెటిక్స్ దీంట్లో ఛాంపియన్షిప్ గా నిలబడండి, సెలెక్షన్స్ లో సెలెక్ట్ కండి. మళ్ళీ రాబోయే కాలంలో తప్పకుండా మనకు ఒక సింథటిక్ ట్రాక్ ని ఏర్పాటు చేసుకుందాం. హైదరాబాద్ తర్వాత గచ్చిబౌలి తర్వాత మనదే అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఒక పెద్ద గౌరవ మంత్రి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు సింథటిక్ ట్రాక్ కోసం ఓఎస్డీ గారు చాలా పని చేసిండు. పాప అతను అక్కడ వరంగల్ తీసుకెళ్లాలనే ప్లాన్ ఉండే. వరంగల్ కి వెళ్తే అన్ని పెద్ద పెద్ద సిటీలకు వెళ్తే మరి మా మెదక్ సిటీకి ఏం కావాలని చెప్పి సాయి అథ్లెటిక్ ఇక్కడ ఆల్రెడీ సాయి స్టేడియం ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఆ లెటర్ పెట్టి ఒక 10 సార్లు అక్కడికి పోయేసి అక్కడ కొంచెం ఫైల్ మూవ్ చేస్తే ఆ సింథటిక్ ట్రాక్ అనేది మన మెదక్కి వచ్చింది. నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతా అమ్మ, ఎందుకంటే ఎక్కడెక్కడో పోయేది, పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి కదా, ఆ సిటీస్ పోకుండా మన మెదక్కి తీసుకొచ్చుకోగలిగినాం దీన్ని. రేపు రాబోయే కాలంలో మళ్ళా ఎక్కడైతే హైదరాబాద్ లో అథ్లెటిక్స్ జరుగుతున్నప్పుడు చిన్న ఒకటే గచ్చిబౌలి ఉందా స్టేడియం తెలంగాణలో ఇంకెక్కడ ఉందంటే మనం మెదకే ఆదికరా. అవి అట్లాంటి ఈవెంట్ ఒకటి తప్పకుండా భవిష్యత్తులో చేసుకుందాం. అది కూడా అకాడమీ కూడా డెఫినెట్ గా గతంలో మనం మెదక్కు పూర్వ వైభవాన్ని తెచ్చుకుందాం. గతంలో ఏ విధంగా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ స్పోర్ట్స్ అకాడమీస్ కానీ ఉండేనో అవన్నీ కూడా తిరిగి తెచ్చుకొని మనము మళ్ళీ ఒకటి ఆల్రెడీ వచ్చింది, మళ్ళా కోచెస్ ను కూడా తీసుకొచ్చుకుందాం తప్పకుండా. రేపు రాబోయే కాలంలో అవన్నీ కూడా ఈవెంట్స్ ను మనం జరుపుకుందాం అని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఫుట్బాల్ కోర్టు కూడా అడిగినారు తప్పకుండా, అది ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఫుట్బాల్ కోర్టు కూడా ఏర్పాటు చేసుకుందాం. అదేవిధంగా